అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇన్నేళ్ళు అయిన సినిమా ఇండస్ట్రీకి వచ్చి బట్ ఎప్పుడు నా ఫంక్షన్కి ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం వస్తే బాగుంటుందని చెప్పి అన్నాను అనమాట. థ్యాంక్ యూ అరవింద్ గారు, మీరు వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని ఇచ్చినందుకు. చిరంజీవి గారు వెళ్ళగానే అడగగానే లేదు మా తప్పకుండా వస్తాను, ఈరోజు వచ్చి ఈవెంట్ ఇంత గ్రేస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అంటే మీ గురించి నేను చిన్నప్పటి నుంచి అంటే మామూలుగా నాలాగే చాలామంది మీ సినిమాలు చూసి చాలా చూసాను సార్. ఎందుకంటే ఈరోజు మేము ఇప్పుడు యాక్షన్ సినిమాస్ చేస్తున్నా కూడా ఇప్పుడు అన్ని రూప్స్ ఇవన్నీ ఉన్నాయి, చాలా టెక్నిక్ ఉంది. కానీ ఆ రోజుల్లో మీరు చేసేటప్పుడు ఈ రూప్స్ ఎన్ని లేవు అంటే చాలా చాలా రిస్క్ చేసి చేశారంటే కొన్ని కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మీ గుండాలో మీరు ఆ ట్రైన్ కింద అన్నట్టు పట్టుకొని వెళ్తూ ఉంటారు. దట్స్ ఆర్ ఆల్ అంటే చాలా చాలా రిస్కీ షాట్స్ అవన్నీ. అవన్నీ మేము ఇప్పుడు చేయాలన్నా కూడా అంత ఈజీగా చేయలేము సార్. మీరు ఆ రోజుల్లో అంత ధైర్యంగా అట్లాంటి చాలా చాలా సినిమాలు చేశారు. అంటే ఆల్మోస్ట్ ఒక ఇన్స్పిరేషన్, అంటే ఒక మనిషి ఒక సాధించాలంటే ఏ తోడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నేను సాధిస్తాను అనే ఒక పట్టుదలతో కసితో ఈరోజు ఒక మహావృక్షంలాగా ఒక ఇండస్ట్రీకి నిలబడ్డారంటే అది మీ పట్టుదలే సార్. చాలా చాలా గ్రేట్ సార్. ఇది మీ వల్ల ఈరోజు చాలామంది ఈవెన్ ఇప్పుడు వచ్చే యూత్కి కూడా చిరంజీవి గారిని చూసి ఇన్స్పిరేషన్తో వస్తున్నారు. అట్లాంటి ఇన్స్పిరేషన్ ఇస్తున్నందుకు మీ అందరికీ మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. అట్ ది సేమ్ టైం నా పక్కా కమర్షియల్ సినిమా, నా ఫస్ట్ ఈ సినిమా రావడానికి మెయిన్ కారణం నాకు వంశీ, నా ఫ్రెండ్ యువి క్రియేషన్స్ వంశీ. ఎందుకంటే నేను తను లేకపోతే నేను ఇంత మంచి కథ మిస్ అయ్యేవాడిని. తనే ఫోన్ చేసి గోపి ఒక మంచి కథ ఉంది మారుతి దగ్గర విను అని చెప్పేసి అన్నాడు. ఈరోజు ఒక కథ చేయటంతో పాటు ఒక నాకు ఒక మంచి వ్యక్తి పరిచయం అయ్యాడు మారుతి. తను ఎంత మంచి డైరెక్టరో, యాజ్ అ పర్సన్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. నాకు తెలిసి తనకున్న టాలెంట్కి ఇంకా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు ఈ సినిమా తర్వాత, బికాస్ ఈజ్ వెరీ హైలీ టాలెంటెడ్ పర్సన్. తనకేంటంటే కరెక్ట్గా ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను మారుతి నువ్వు. అట్ ది సేమ్ టైం రాశి నాతో ఆల్రెడీ ఇంతకుముందు వర్క్ చేసింది. ఈ సినిమాలో నాకు తెలిసి తన కెరీర్లో దిస్ ఈస్ ద బెస్ట్ క్యారెక్టర్ అనుకుంటాను. ఎందుకంటే తన పర్ఫార్మెన్స్, ఎందుకంటే తను నేను చేసేటప్పుడు ఇంతకుముందు సినిమాల్లో తను హీస్ వెరీ టాలెంటెడ్ తను కరెక్ట్ అయిన క్యారెక్టర్ పర్లేదని, కానీ ఈ సినిమాలో పడింది చాలా ఇరక తీసేసింది. సేమ్ టైం అల్లు అరవింద్ గారికి మామూలుగా ఎప్పుడో ఒకసారి నేను ఫస్ట్ ఇప్పుడైతే ఈ సినిమా ఓపెనింగ్ అయినప్పుడు ఒక రోజు ఫోన్లో మాట్లాడాను సార్, ఇన్నేళ్ళు అయింది కానీ మీ బ్యానర్లో సినిమా చేయడానికి నాకు కలిగి ఇన్నేళ్ళు పట్టింది సార్, చాలా చాలా థ్యాంక్ యూ సార్ మీకు. నాకు మీ బ్యానర్ ప్లస్ వివేకరణ ఇద్దరు కలిసి చేస్తున్నందుకు నాకు చాలా చాలా వెరీ వెరీ హ్యాపీ సార్. అట్ ది సేమ్ టైం బన్నీ వాసు, అంటే ఒక బన్నీ వాసు వీళ్ళంతా ఏంటంటే ఒక టీం. బేసిక్లీ ఒక కథను ఎన్నుకున్నారంటే పర్ఫెక్ట్గా దాన్ని మొత్తం చీల్చి చండాడేసి డెఫినెట్ దాంట్లో పర్ఫెక్ట్ కథని దాన్ని ఎట్లా ప్రమోట్ చేయాలి, ఆ కథని ఎట్లా తీయాలని పర్ఫెక్ట్గా తెలిసిన ప్రొడ్యూసర్ ఈజ్ వెరీ టాలెంటెడ్. ఎందుకంటే వీళ్ళందరి చేతిలో ఒక మంచి కథ పడింది, ఆ కథకి నన్ను హీరోగా పెట్టుకోవటం ఈ సినిమా చేయడం నాకు చాలా చాలా సంతోషం. ఆల్మోస్ట్ మీ చేతిలో పడిందంటే ఒక సినిమా ఆల్మోస్ట్ 50% హిట్ అనే చెప్పాలి. అట్ ది సేమ్ టైం దీనికి మ్యూజిక్ జేఎక్స్ చేశాడు, చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. అది సేమ్ ఇప్పుడు మా నేను స్క్రీన్లో చూస్తున్నప్పుడు నేను ఇంత సినిమాలో చాలా బాగా కనిపిస్తున్నాను అంటే దాని మెయిన్ కారణం నా కెమెరామ్యాన్ కరమ్ చావ్లా సూపర్గా చాలా ఎక్స్ట్రాడినరీగా చూపించాడు. థ్యాంక్ యూ ఫర్ ద హోల్ క్రూ నాతో యాక్ట్ చేసిన అందరికీ, రావ రమేష్ గారికి, అట్ ద సేమ్ టైం నాకు ప్రవీణ్కి, సప్తగిరికి, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరి సపోర్ట్ లేకపోతే సీన్స్ అంత బాగా రావన్నమాట. మారుతి ఎంత బాగా రాశారు, ఆర్టిస్టులు అంత బాగా చేశారు. థ్యాంక్ యూ ఫర్ ద హోల్ టీమ్. ద సేమ్ టైం ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ చేసినందుకు మెగాస్టార్ ఫ్యాన్స్కి, నా ఫ్యాన్స్కి, అందరి ఫ్యాన్స్కి చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గోపిచంద్ గారిని వెనక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్?